आखिर न्यूज प्रेक्षक की नमस्कार एमवी कुमार రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది రేపో మాపో ఎన్నికలు అన్న తరహాలో రాజకీయ పార్టీలు సన్నగ్ధమవుతున్నాయి మరి ఈ సందర్భంగా రాజకీయాల గురించి మాట్లాడడానికి మనతో ఉన్నారు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ఐపీఎస్ అధికారి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు హలో సార్ నమస్తే నమస్తే కుమార్ ఎలా ఉన్నారు బాగున్నాండి మీ ఫ్యామిలీ నేపథ్యం గురించి చెప్తారా సార్ గ్రామీణ నేపథ్యం తల్లిదండ్రులు ఇద్దరు ఉపాధ్యాయులు చదువుకున్నదంతా తెలుగు మీడియమే తర్వాత 8వ తరగతి వరకు కరెంట్ చూడలేదు బుడ్లు అంటారు గ్రామీణ ప్రాంతాల్లో లాంటర్న్స్ అంటారు ఆ లాంతర్ల వెలుగులో చదువుకున్నాం తర్వాత అటవీ ప్రాంతం తర్వాత హైదరాబాద్కు వచ్చింది 12వ తరగతి తర్వాత నా అంతవరకు హైదరాబాద్ అంటే ఎలా ఉంటుందో తెలియదు గ్రాడ్యుయేషన్ కోసం వచ్చాం అప్పుడు ఇంగ్లీష్ మీడియం పరిచయం అయింది చాలా కష్టం కదా సార్ గ్రాడ్యుయేషన్ వరకు అంటే అప్పటి వరకు కూడా తెలుగు చదివి ఇమ్మీడియట్గా ఇంగ్లీష్ అంటే అసలు ఎలా గ్రాస్ప్ చేయగలిగారు ఇంటికి పారిపోయాం ఇంగ్లీష్ చదువులొద్దు తర్వాత ఈ ర్యాగింగ్ వద్దు ఇక హైదరాబాద్ సిటీ అంటే అప్పుడు ర్యాగింగ్ క్యాపిటల్ లాగా ఉండేది సో ప్రీతమైన ర్యాగింగ్ సో ఆ ర్యాగింగ్ తట్టుకోలేక జ్వరం వచ్చేసి ఇంటికి పారిపోయాం సో కానీ మళ్ళీ తల్లిదండ్రులు అందరు కూడా ఫోర్స్ చేసి హైదరాబాద్లో సీట్ రావడం అంటే మామూలు విషయం కాదు అని చెప్పి మళ్ళీ ఫోర్స్ చేసి పంపించడం జరిగింది సో ఆ విధంగా ఇదే నా నేపథ్యం అంటే సార్ యాక్చువల్గా అసలు అప్పట్లో మీ అమ్మగారు ప్రేమమ్మగారు లైక్ టీచర్గా ఎదగడం అనేది అసలు ఒక సెన్సేషన్ కదా సార్ అవును మేము ఎప్పుడు తెలుసుకోవాలనే ప్రయత్నం చేయలేదు కానీ ఎప్పుడో ఎందుకో మా అమ్మని అడగాలనిపించింది సో నీ బాల్యం గురించి చెప్పంటే మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టుకొని అప్పుడు తన బాల్యం గురించి చెప్పడం అవన్నీ చెప్పడం జరిగింది సో ఆమె ఒక బాల కార్మికురాలు 7-8 సంవత్సరాల వయసు వరకు కొడవలు పట్టుకొని అంటే ఆ వయసులోనే కొడవలు పట్టుకొని వాళ్ళ అమ్మ నాన్నకు సపోర్ట్గా పొలాల్లోకి వెళ్ళేది కాకపోతే ఒక ఇద్దరు టీచర్లు ఆ ఇద్దరు టీచర్లు ఆమెను రక్షించడం జరిగింది ప్రభుత్వ పాఠశాలలో పనిచేయడానికి వేరే ఊరు నుంచి పోస్టింగ్ వచ్చిన టీచర్లు ఆ ఊర్లో ఎక్కడ ఇల్లు దొరక్కకపోతే మా తాతగారి దగ్గరకు వచ్చి మాకు కనీసం మీ గుడిసెల్లో చోటు ఏమన్నా ఇవ్వండి అంటే వాళ్ళు ఒక ఇల్లు ఇచ్చినట్టుగా మా అమ్మగారు చెప్పారు సో అప్పుడు మా అమ్మ కొడవలు పట్టుకొని చిన్న వయసులోనే కూలికి వెళ్తుంటే ఈ అమ్మాయి పలకా బలకం పట్టుకొని చదవాల్సిన అమ్మాయి కొడవలు పట్టుకొని పొద్దంతా మరి కూలి పని చేయడం కరెక్ట్ కాదని చెప్పి మా అమ్మమ్మను మా తాతని ఇద్దరిని కన్విన్స్ చేసి వాళ్ళిద్దరిని చదివించారు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో నేను బహుజన రాజ్యాధికారి యాత్రలో పోతున్నప్పుడు ఎంతోమంది కూలీలను ఆటోలో కోడిపిల్లల్లాగా 7 మంది కూర్చుని ఆటోలో 30 మంది 40 మంది కూర్చొని పో రోజులు వాళ్ళు వెంబడి వాళ్ళ పిల్లల్ని కూడా తీసుకెళ్తారు సమ్మర్ హాలిడేస్లో వాళ్ళని చూస్తే మా అమ్మగారు సడన్గా గుర్తుకొస్తారు సో ఆ విధంగా మరి మా అమ్మగారిని 10వ తరగతి వరకు ఆ టీచర్లే చదివించారు తర్వాత ఆమె బోర్డింగ్ స్కూల్లో చదువుకున్నారు తర్వాత టీచర్ ట్రైనింగ్ కాలేజీలో డిస్టింక్షన్తో పాస్ అయ్యారు తర్వాత మహబూబ్నగర్ జిల్లాలో అచ్చంపేటలో ఆమెకు చిన్న టీచర్ ఉద్యోగం వచ్చింది సో ఆ విధంగా ఎదిగారనమాట ఆ విధంగా ఎదిగాను ఎస్ లేకపోతే మేము ఇక్కడ మేము కూడా కూలి బిడ్డలం అయి ఉండేవాళ్ళం స్టెప్ వేయడం మూలంగా ఈ రోజున ఇలా ఉన్నారు అబ్సల్యూట్లీ మా అమ్మ ఆ రోజు ఆ ఇద్దరు టీచర్లు అందుకొరకే నిజంగా మా జీవితాలను మార్చిన హీరోలు ఎవరంటే ఆ ప్రకాశం పురుషోత్తం ఇద్దరు టీచర్లు ఏం చెప్తాను నేను ఒక 10 మంది కన్నా సహాయం చేద్దాం అన్న భావన ప్రతి టీచర్కు వస్తే లక్షలాది మంది పిల్లలు పైకి వస్తారు సో నాలాంటి వాళ్ళని లక్షలాది మందిని వాళ్ళు సృష్టించవచ్చు నాకు చదువు చెప్పిన టీచర్లకు నేనేవైనా వాళ్ళు తెలియకపోవచ్చు కానీ వాళ్ళ కళలను నేను నిజం చేసే ప్రయత్నం చేస్తాను ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తారు కదా సార్ చదవడం అనేది నేను ఆల్రెడీ విన్నాను లైక్ మీరు థర్డ్ నుంచి స్టార్ట్ చేశారంటే అసలు ఫస్ట్ చదవకుండా థర్డ్లో స్టార్ట్ చేస్తారు అంటే కొంచెం టీచర్ల పిల్లలు అంటే న్యాచురల్గా కొంచెం తల్లిదండ్రులు చాలా ఇంట్రెస్ట్ తీసుకుంటారు సో కొందరికి ఒక్కోసారి అట్లా సహవాస దోషం అంటారు కదా సో నాతో బాగా చదివే వాళ్ళు చాలామంది ఉంటే బాగా చదువుతూ మళ్ళీ మా అమ్మ పక్కన రొట్టెలు చేసేటప్పుడు ఆ కట్టెల పోయి రొట్టెలు చేస్తూనే నాకు చదివి ఇప్పటికి గుర్తుంది ఆ సీన్స్ అన్ని కూడా కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ నా మీద పెట్టినట్టుగా ఉన్నది అందుకొరకే నేను కొంత ఒక క్లాస్ జంప్ చేసే అవకాశం వచ్చింది కానీ 10వ తరగతిలో నా డేట్ ఆఫ్ బర్త్ 10th మ్యాచ్ కాలేదు అంటే యాక్చువల్గా 14 ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలి 10వ తరగతి సో నాకు ఇప్పుడు 13 ఇయర్స్ ఉన్నాయి కాబట్టి అప్పుడు నా డేట్ ఆఫ్ బర్త్ 1968 నుంచి టీచర్లు 1967కు మార్చారు అంతే కదా మారదు కదా 10th క్లాస్లో మీ రియల్ డేట్ ఆఫ్ బర్త్ అనేది 10th క్లాస్ సర్టిఫికేట్ చెప్పు సార్ అసలు యాక్చువల్గా మీరు డాక్టర్ అవుదాం అనుకున్నారండి కదా సార్ డాక్టర్ అవ్వాలి అని అనుకున్న వాళ్ళు ఎందుకు అవ్వలేకపోయారు నేను డాక్టర్ అవ్వకూడదు అనుకున్నాను
అవ్వకూడదు అంటే నేను వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే, నాకు ఎంబీబీఎస్లో సీట్ వచ్చింది. కానీ నాకు అప్పటికే ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ రాజేంద్ర గారి క్యాంపస్కి వచ్చాను నేను. నాకు చాలా బాగా అనిపించింది రాజేంద్ర గారి క్యాంపస్ అంటే ఆ వాతావరణం, చుట్లు చెట్లు, తర్వాత మంచి ఫ్రెండ్స్, ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి చాలా ఎక్కువ మంది ఫ్రెండ్స్, హాస్టల్, హాస్టల్ మేట్స్, తర్వాత ఇదంతా కూడా ఎందుకో చాలా బాగా అనిపించింది నాకు. అప్పుడు మా మొత్తం మీద మా తల్లిదండ్రులు కన్విన్స్ చేసి నేను ఇంకా వెళ్ళను, నేను ఇక్కడే ఉంటానని చెప్తే వాళ్ళు సరే నీ ఇష్టం, బాగా చదువుకోవాలి అని చెప్తారు. అట్లా లైక్ అక్కడ వచ్చింది సార్. మరి రైల్వేలో కూడా జాబ్ చేశారు కదా మీరు? అది రైల్వేలో జాబ్ చేయలేదు. 1993లో సివిల్ సర్వీసెస్ రాస్తున్నప్పుడు రైల్వే ట్రాఫిక్ సర్వీస్ వచ్చింది. రైల్వే ట్రాఫిక్ సర్వీస్ అంటే ఇప్పుడు రెవెన్యూలో ఐఏఎస్ ఎలాగో, తర్వాత పోలీస్లో ఐపీఎస్ ఎలాగో, రైల్వేస్లో ఐఆర్టీఎస్ ఈస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ సర్వీస్. ఆ విధంగా రైల్వే ట్రాఫిక్ సర్వీస్ వచ్చింది. కానీ నాకు రైల్వే ట్రాఫిక్ సర్వీసే వచ్చిందంటే ఇంకా బాగా కష్టపడితే ఐఏఎస్ ఐపీఎస్ రాకపోదా అని చెప్పి ఒక సంవత్సరం ఎక్స్టెన్షన్ తీసుకున్నా. జాయిన్ అవ్వలేదు నేను. జాయిన్ అవ్వకుండా నేను మళ్ళీ ప్రయత్నం చేస్తే నాకు సివిల్ సర్వీసెస్. ఓకే, అసలు మీరు సివిల్ సర్వీస్ లో ఇలా ఐపీఎస్ అవ్వాలని ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారా మీకు? మీరేనో నేను ఇది అవ్వాలి, ప్రజలకు సేవ చేయాలి, మీకే అనిపించింది? టు బి వెరీ హానెస్ట్, అంత చిన్న ఏజ్ లో ఇన్స్పిరేషన్ అంటూ ఊర్లో నుంచి వచ్చిన వాళ్ళకి పెద్దగా అదే ఒక ప్రాబ్లం. యాక్చువల్గా మన గ్రామీణ భారతంలో అదొక పెద్ద ప్రాబ్లం. విద్యార్థులకు వాళ్ళ రోల్ మోడల్ ఎవరు అనేది పెద్దగా తెలియదు. ఇప్పుడు లక్కీగా టెక్నాలజీ, యూట్యూబ్, తర్వాత ఫేస్బుక్, వాట్సాప్ ఇవన్నీ వచ్చాయి కాబట్టి. కానీ అప్పట్లో అదంతా లేదు. కానీ మా యూనివర్సిటీలు ఏంటంటే మంచిగా చదువుకునే వాతావరణం. ఉదాహరణకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు, తర్వాత ఇంకా కొంతమంది సీనియర్స్, తర్వాత చాలామంది ఐఎఫ్ఎస్లో ఐఆర్ఎస్లో దీంట్లో ఉన్నారు. వాళ్ళంతా కూడా పొద్దున లేచినప్పటి నుంచి క్లాసులకు పోయి మళ్ళీ వచ్చి రాత్రింబవళ్ళు చదువుకునేవాళ్ళు. మాకు వాళ్ళని చూస్తే చాలా విచిత్రం అనిపించేది. వీళ్ళు అంతా మనం 3-4 గంటలు చదవలేకపోతున్నాం, వీళ్ళు 8 గంటలు ఏ విధంగా చదువుతున్నారని. సో ఆ విధంగా వాళ్ళ దాంట్లో పెద్ద పెద్ద సర్వీసులు రావడం, అందులో కొంతమంది సర్వీసులో జాయిన్ అయిన తర్వాత కార్లు వేసుకొని బిల్ల బండ్రతులు తీసుకొని హాస్టల్కి రావడం, వాళ్ళందరినీ మేము ఒక దేవుళ్ళలాగా చూడడం. సో అవన్నీ చూస్తే న్యాచురల్గా ఆ ఏజ్లో వీళ్ళు చేసినప్పుడు మనం ఎందుకు చేయకూడదు అన్న ఒక కసి, తర్వాత అదేవిధంగా ఒక కాంక్ష, తర్వాత కొంత మార్గదర్శనం కూడా. మంచి సీనియర్స్ అందరూ హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారండి. కొంతమంది హెల్ప్ చేస్తారు, కొంతమంది హెల్ప్ చేయరు. సో మా సీనియర్స్ వీరభద్రారెడ్డి అనే వ్యక్తి మాకు చాలా వరకు నోట్బుక్స్ ఇచ్చి, టెక్స్ట్ బుక్స్ ఇచ్చి చాలా హెల్ప్ చేశాడు. సో ఆ విధంగా నేను ఈ స్థాయికి రావడం జరిగింది. మరి ఎప్పుడైనా వాళ్ళు మీ కాంటాక్ట్ అయ్యి థ్యాంక్ యూ నా గురించి చెప్పిన ఎప్పుడైనా జరిగిందా ఈ సంభాషణ? మా టీచర్స్ కూడా వాళ్ళు బహుశా మరి వాళ్ళు కూడా ఐ థింక్ వాళ్ళు ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు నా గురించి చెప్పడం అనేది కాదు. కానీ బట్ వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు అంతే. వాళ్ళు చెప్పలే, ఎక్స్ప్రెస్ చేయలేరు వాళ్ళ సంతోషాన్ని. అట్లీస్ట్ వాళ్ళు వింటే చాలు సార్, మీరు ఇంత ఈ వాళ్ళకి తెలుసు, వాళ్ళకి తెలుసు నేను వాళ్ళ గురించి ప్రస్తావిస్తున్న విషయం నాకు వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఇప్పుడు కూడా టచ్లో ఉన్నారు, ప్రొఫెసర్ ఎంఎన్ రెడ్డి, తర్వాత నేను హంపయ్య, తర్వాత ఇంకా చాలామంది నాతో ఇప్పటికి కూడా టచ్లో. ఓకే సార్, అసలు ఐపీఎస్ అవ్వడానికి మీరు చాలా కష్టపడ్డారు, మొత్తానికి ఐపీఎస్ అయ్యారు కదా. ఐపీఎస్ అయిన తర్వాత మీరు ఆ పోలీస్ వెబ్సైట్ ఒకటి సృష్టించారు, దాంట్లో మీరే మెయిన్ థాట్ మీకే వచ్చింది కదా, అసలు ఎలా వచ్చింది సార్ థాట్, ఏం చూసి వచ్చింది? చాలా మంచి ప్రశ్న అండి. అంటే నేను ఎక్కడో వెటరినరీ సైన్స్ నుంచి వచ్చి సివిల్ సర్వీసెస్ రాసి, తర్వాత పోలీస్ బ్యాక్గ్రౌండ్లో ఉండి పోలీస్ ఉద్యోగం చేస్తూ సడన్గా డిజిటల్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేసిన పని ప్రవీణ్ కుమార్ ఏ విధంగా చేశాడు అనేది నాకు కూడా ఒక్కసారి పజ్లింగ్. అంటే అది మళ్ళీ సహవాస దోషం. అంటే పోలీస్లో నాకు ఒక పెద్ద వెలితి అనిపించేది. చాలామంది మా వాళ్ళు వచ్చారు, కమిషనర్ నెంబర్ ఎంత అని అడుగుతారు, తర్వాత డిప్యూటీ కమిషనర్ పోలీస్ నెంబర్ ఎంత అని అడుగుతారు, లేకపోతే పంచకుంట పోలీస్ స్టేషన్ ఎక్కడుందని అడుగుతారు, లేకపోతే అమ్మ మీరు మా దగ్గరికి వచ్చారు, మీరు రాంగ్ ఆఫీస్కి వచ్చారు, మీరు ఉమెన్ పోలీస్ స్టేషన్ పోవాలంటే అది ఎక్కడ ఉంటుంది సార్ అని అడిగేవాళ్ళు. తర్వాత చాలామంది తెలిసి తెలిసి కూడా లక్షల రూపాయలు పోగొట్టుకున్నారు. సో ఈ విధంగా అంటే ప్రజలకు నేరం మీద అవగాహన లేకపోవడం, వాళ్ళ బలహీనతలు ఏంటో వాళ్ళు తెలుసుకోలేకపోవడం, ఎక్కడ పోలీసులు ఎవరి దగ్గరికి పోవాలని కూడా తెలియకపోవడం, కమిషనర్కి ఏమైనా చెప్పాలంటే చెప్పాలి. ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది పెద్ద పెద్ద కంపెనీలకు, చిన్న చిన్న కంపెనీలకు వెబ్సైట్ ఉంటే హైదరాబాద్ సిటీ పోలీస్ వెబ్సైట్ లేకపోవడం ఏంటని. అప్పుడు నాకు ఎన్ఐసి నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ఇక్కడ బుర్గర్ రామకృష్ణ భవన్ పక్కనే ఉంటుంది, దాంట్లో కొంతమంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, చంద్రశేఖర్ అని, సుబ్బారావు అని. సో వాళ్ళని అడిగి బ్రదర్ మనం అందరం కలిసి చేద్దాం, ఒక 6 నెలలు కూర్చుందామని చెప్పేసి సో 6 నెలల్లో ఒక వెబ్సైట్ క్రియేట్ చేశాను. అదే నేను చేసిన వెబ్సైట్ ఒక డిఫరెన్స్ వాళ్ళకి ఏంటంటే, నా ఉద్దేశంలో ఏంటంటే ఎక్కడ ఆపద ఉంటే ప్రజలకు పోలీస్ వాళ్ళు గుర్తుకు రావాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్కూటీ మీద వెళ్తున్నారు, సడన్గా టైర్ పంక్చర్ అయింది. సో టైర్ పంక్చర్ అవుతే ఇక్కడ గరం పట్టి షాపులు ఎక్కడున్నాయి, టైర్ పంక్చర్ చేసే షాపులు ఎక్కడున్నాయని వెతుక్కోవాల్సిన అవసరం లేదు, ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. మొబైల్ ఫోన్ ఓపెన్ చేసి సో హైదరాబాద్ సిటీ పోలీస్ వెబ్సైట్కి వెళ్తే అక్కడ
ఐఎమ్ లైక్ పంజాగుట్టలో ఉన్నాను. పంజాగుట్ట గరం పట్టి షాప్స్, టైర్ పంక్చర్ షాప్స్ అని వస్తే మీకు 100 రావాలనేది నా డ్రీమ్. కొంచెం కాదు, 100% చేసాం మేము. ఒక 60 మంది కానిస్టేబుల్ అని 60 పోలీస్ స్టేషన్లకు అపాయింట్ చేసి 6 నెలల పాటు వాళ్ళని తిప్పి ఊరూరా తిరిగి రాసుకొచ్చాం, అంటే గల్లీ గల్లీ తిరిగి రాసుకొచ్చాం. ప్రసాదరావు గారని ఆయన అప్పుడు కమిషనర్ ఆఫ్ పోలీస్, ఆయన ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చే, అమ్మాయి ఇచ్చేయి, ఇంతవరకు మనకు వెబ్సైట్ లేదు, మనం ఒక వెబ్సైట్ స్టార్ట్ చేస్తే మన దేశంలో మనదే బెస్ట్ వెబ్సైట్ కావాలని. మా పిచ్చి ఎంతవరకు పోయిందంటే చాలామంది అమ్మాయిలు మా దగ్గరికి వచ్చి అబ్బాయి నన్ను ఇట్లా మోసం చేశాడు, తర్వాత మా హస్బెండ్ నన్ను చీట్ చేస్తున్నాడు. సో అంటే మేము చాలా రీసెర్చ్ చేసి అసలు చీటింగ్ హస్బెండ్ని ఎట్లా పట్టుకోవాలి, తర్వాత ఈ అబ్బాయి కట్నం తీసుకొని పారిపోతాడు, కట్నం అడిగే వాళ్ళని ఎట్లుంటారు, ఏంటి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఎట్లా పారిపోతారు, పారిపోతే ఎట్లా వాపసు తీసుకురావాలి, ఇవన్నీ కూడా నా దగ్గరికి ఏ విక్టిమ్ వస్తే వాళ్ళ తల్లిదండ్రులు వస్తే వాళ్ళని ఒక సోఫా సెట్ మీద కూర్చోబెట్టి అమ్మ దయచేసి మీరు ఏమనుకోవద్దండి, మీరు మీకున్న బాధలండి రండి. ఇంకొంతమంది క్రిమినల్స్ వస్తే వాళ్ళకు ఒక బీర్ బాటిల్ ఇచ్చేవాడిని, బీర్ బాటిల్ తెప్పించి బీర్ బాటిల్ తెప్పించి పక్కన కూర్చోబెట్టి బ్రదర్ను ఒక బీర్ తాగు అంటే తాగేవాళ్ళు, తాగిన తర్వాత ఇంకా కావాల్సి అంటే ఇంకోది ఇచ్చేవాళ్ళు, దాని తర్వాత దయచేసి ఇవి నువ్వు ఇండ్లు ఎట్లా దొంగతనం చేస్తున్నావు, ఎట్లా వెనుక నుంచి బ్రేక్ చేస్తావు, తలుపులు ఎట్లా బ్రేక్ చేస్తావు, ఏ ఇంట్లో దొంగతనం చేయాలని నీకు అనిపిస్తుంది, వాళ్ళ మొత్తం రాబడతావు, అవన్నీ రికార్డ్ చేసుకుంటావు, రికార్డ్ చేసుకున్న తర్వాత అవన్నీ కూడా వెబ్సైట్లో పెట్టావు, హౌ టు సేవ్ యువర్ హోమ్. దానివల్ల ఒక్క 2-3 సంవత్సరాల్లోనే కోటి హిట్లు అయిపోయినాయి వెబ్సైట్. సో దాంతో అంటే చాలా అంటే చాలా పాపులర్ అయింది, సక్సెస్ అయింది కదా, సూపర్ అంటే సూపర్ డూపర్ సక్సెస్ అన్నమాట. మహేందర్ రెడ్డి గారు కమిషనర్ ఉన్నప్పుడు దాన్ని ఇంకా గొప్పగా డెవలప్ చేశారు. అదేవిధంగా ఇంకొక సిస్టమ్ పెట్టాము, అంటే ఎక్కడ కమ్యూనల్ రైట్స్ అవుతాయి, హైదరాబాద్లో ఒకప్పుడు మతకల్లు బాగా జరిగేవి, ఎక్కడ గొడవలు అవుతాయి, ఆ గొడవలు అయ్యే ఫ్లాష్ పాయింట్స్ని ఎట్లా గుర్తుపట్టాలి అనేది ఒక ప్రిడిక్టివ్ సాఫ్ట్వేర్ కూడా డెవలప్ చేయించాము. సో చాలా అంటే చాలా పాపులర్ అయింది, అందుకని మా వెబ్సైట్ అక్నాలెడ్జ్మెంట్స్లో కేవలం పోలీసులకు ఇవ్వకుండా అక్నాలెడ్జ్మెంట్స్ ఎందరో మంది దగాపడ్డ భార్యలకు, ఎందరో దగాపడ్డ అలా అత్తమామలకు, తల్లిదండ్రులకు, తర్వాత బాధితులకు మీ అందరికి కూడా వేల వేల వందనాలని వెబ్సైట్ అక్నాలెడ్జ్మెంట్స్ ఇచ్చాం, వాళ్ళకందరూ క్రెడిట్స్ ఇచ్చాం. ఈ పోలీస్ వెబ్సైట్ ఒకటే కాకుండా లైక్ సంకల్పం అని, సంజీవన్ అని, కాలే కడుపుకి గుప్పిడన్ను, ఇంకా ఇంకా గుర్తున్నాయి సార్ నాకు ఇలా ఇలాగా ఎన్నో చేశారు కదా, టీచర్స్ మా ఊరికి రండి, అసలు ఈ థాట్స్ అని ఎలా సార్ ఒక వ్యక్తికి ఒక్క పర్సన్కి ఇన్ని ఇన్ని థాట్స్ ఎట్లా వస్తాయంటారు అసలు? ఇంకా ఇన్నే కాదు, ఇంకా చాలా చేయాలని ఇంకా చాలా థాట్స్ ఉన్నాయి, అందుకే ఉద్యోగాన్ని వదిలిపెట్టి రాజకీయాల్లోకి వచ్చాను నేను. వావ్ సార్, వస్తున్నాను సార్ దానికి, ఆ పాయింట్కే నేను ఇప్పుడు అంటే ఈ థాట్స్ అన్నీ ఏంటంటే ప్రజల్లో ఎప్పుడు కంటిన్యూస్గా ఉంటే ఈ థాట్స్ వస్తాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మీరు ఒక సంస్థని స్టార్ట్ చేశారు కదా, లైక్ స్వేరో సంస్థ అని చెప్పి, ఏవో చిన్న విమర్శలు ఏదో హిందూ వాళ్ళ మనోభావాలు దెబ్బతినేలాగా లైక్ స్టూడెంట్స్ చేత ప్రమాణాలు చేయించారను, లేకపోతే టీచర్స్ ని బెదిరింపులు ఐ మీన్ బెదిరించడం చేశారని అని అంటున్నారు కదా, ఏంటి సార్ నిజం ఏంటి చెప్పండి నాకు అసలు? అబద్ధాలు ఇవన్నీ కూడా నిజంగా అబద్ధాలు. అంటే ఎలా సరే, అంటే మరి ఈ అబద్ధాలని ఇంత ఈజీగా ఇంత ఫాస్ట్గా ఎట్లా వచ్చేసినాయి అంటారు ఈ వర్డ్స్? ఇంకా మీరు ఈ క్యాంపెయిన్ మొదలుపెట్టింది ఆర్ఎస్ఎస్ అండి, రాష్ట్రీయ స్వయం సేవక సంఘాలు. వాళ్ళకి ఏంటంటే ఎప్పుడూ వాళ్ళు చెప్పే అసత్యాలను జనాలు గుడ్డిగా నమ్మి ఉన్మాదులయ్యి వాళ్ళు వాళ్ళు కొట్టుకోవాలనే ఒక గొప్ప కుట్రను తయారు చేసింది ఆర్ఎస్ఎస్ వాళ్ళు. ఈరోజు హిందూత్వం పేరుతోని హిందూ మతాన్ని రక్షిస్తున్నామని నిజంగా మోసం చేస్తున్నారు వాళ్ళు హిందువులని. అది హిందువులు గుర్తుపట్టకూడదు అని చెప్పి, చదువు వాళ్ళకు రాకూడదు అని చెప్పి ఒక డీపర్ కుట్రతో ఆర్ఎస్ఎస్ చేస్తూ ఉంది. లేకపోతే మీరు అన్నట్టుగా స్వేరోస్ అనే సంస్థ, స్వేరోస్ అనే సంస్థ దాని పూర్తి దాని ఫుల్ ఫామ్ కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళు చదవడానికి వాళ్ళకు ఓపిక లేదు. ఎస్డబ్ల్యూ అంటే స్టేట్ వెల్ఫేర్, ఏరో అంటే ఆకాశము, గాలి, నీరు, విమానము, ఫ్లయింగ్ లాంటివి అన్నమాట. అంటే ఇప్పుడు పాతాళంలో ఉండనక్కర్లేదు, మమ్మల్ని తరతరాలుగా అంటరాని వాళ్ళుగా చూశారు, అణచివేశారు. మేము ఎప్పుడు వెనకబడి ఉండాలి, వెనకకు నెట్టివేయబడి ఉండాలన్నా, ఎప్పుడు మనకు శక్తి లేదా ఆ శక్తిని మనం మనమే పరిచయం చేసుకొని ఆకాశం వైపు వెళ్ళాలి, ఒక రాకెట్ లాగా, ఒక ఏరోప్లేన్ లాగా, లేకపోతే ఒక పక్షిలాగా వెళ్ళాలనేదే ఏరో. అంటే ఏరో స్వేరో అనేది ఇట్ గివ్స్ వింగ్స్ టు ఆల్ ద పూరెస్ట్ ఆఫ్ ద పూర్ స్టూడెంట్స్, కరెక్ట్? సో స్టూడెంట్స్ అంటే ఒక 10 లక్షల మంది చదివించాను నేను,
దాదాపు 10,000 మంది టీచర్లతో పనిచేశా. ఇప్పుడు వీళ్ళు చెప్పినవన్నీ నిజాలే అయితే మరి ఒక్క టీచర్ అన్న పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయాలిగా, ఒక్క టీచర్ ఒక సోషల్ మీడియా పోస్ట్ పెట్టాలిగా, ఒక్క టీచర్ అన్న ముఖ్యమంత్రికో విద్యాశాఖ మంత్రికో లేకపోతే మా పై ఆఫీసర్కో కంప్లైంట్ చేయాలిగా, ఒక్క తల్లిదండ్రులైనా పోయి చెప్పాలిగా, ఒక్క అమ్మాయి అయినా బయటకు వచ్చి నా మనోభావాలు దెబ్బతింటాయని చెప్పాలిగా. నేను 5వ తరగతి పిల్లల నుంచి డిగ్రీ కాలేజ్ అమ్మాయిల దాకా చదివించా. 1వ సంవత్సరం నుంచి 9వ సంవత్సరం ఒక్కరైనా కంప్లైంట్ చేయాలి కాదు. నేను నిజంగా ఈ పని చేసి ఉంటే నేను ఆ పని చేస్తే నా ఎజెండా ఏంటి, ప్రభుత్వం ఏవైతే పాఠ్యపుస్తకాలు ఇస్తుందో ఆ పాఠ్యపుస్తకాల్లో ఉన్న కంటెంట్నే నేను విద్యార్థులకు నేర్పించాను. నేను ఆ కంటెంట్ కాకుండా వేరే కంటెంట్ ఏదైనా చెప్పమంటే మా టీచర్లు చెప్తారా? మా టీచర్లలో కూడా 80% మంది హిందువులు ఉన్నారు, మరి వాళ్ళందరూ ఊరుకుంటారా? మరి వాళ్ళ మనోభావాలు కూడా దెబ్బతింటాయి. ఇప్పుడు వాళ్ళకి ఇష్టం లేని కాంటెంట్, పుస్తకాల్లో లేని కాంటెంట్ నేను చెప్పమంటే చెప్తారా? వాళ్ళు చెప్పరు. ఇప్పుడు నేను 10 కమాండ్మెంట్స్ స్టార్ట్ చేశాను. 10 కమాండ్మెంట్స్లో ఏమున్నాయి? నేను ఎవరికి తక్కువ కాదు, నేను ఎప్పుడు ఎక్కువగానే ఆలోచిస్తాను, అంటే ఉన్నతంగా ఆలోచిస్తాను, నేను ఎవరికి తక్కువ కాదు, ఎక్కడున్నా నాయకుడిగా నాయకురాలిగానే ఉంటాను, నా తప్పులకు ఎవరిని నిందించను, అదేవిధంగా నేను ఎప్పుడు పంక్చువల్గా ఉంటాను, తర్వాత నేను తెలియని దానికి భయపడను, నేను నా ఆశను ఎప్పుడు కోల్పోను, ఒక 10 కమాండ్మెంట్స్, ఐఎమ్ నాట్ ఇన్ఫీరియర్ టు ఎనీవన్, ఐ షల్ బి ద లీడర్ వేర్ ఎవర్ ఐఎమ్, ఐ షల్ డూ వాట్ ఐ లవ్ అండ్ బీ డిఫరెంట్, ఐ షల్ ఆల్వేస్ థింక్ బిగ్ అండ్ ఎయిమ్ హై, ఐ షల్ బి హానెస్ట్ హార్డ్ వర్కింగ్ అండ్ పంక్చువల్, ఐ షల్ నెవర్ బ్లేమ్ అదర్స్ ఫర్ మై ఫెయిల్యూర్స్, ఐ షల్ రీపే వాట్ ఐ బారో, ఐ షల్ నీదర్ బెగ్ నాట్ చీట్, తర్వాత అదేవిధంగా ఐ షల్ నెవర్ ఫియర్ దన్ అండ్ ఐ షల్ నెవర్ గివ్ అప్. దీనిలో మీకు ఏమైనా అబ్జెక్షన్ కనిపించింది? ముస్లిం సంస్థలను పెట్టి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ గారికి ఒక కంప్లైంట్ ఇచ్చారు, ఆయన చించేశాడు దీన్ని. ప్రవీణ్ కుమార్ గురించి నాకు బాగా తెలిసి మీరు అన్ని కథలు చెప్పకుండా నేను అందుకొరకే ప్రజలకు చాలా క్లియర్గా చెప్తున్నా. ఒక అసత్యాన్ని 100 సార్లు చెప్తే అది నిజం అవుద్ది. సో ఆ విధంగా అసత్యాలను విపరీతంగా ప్రచారం చేసి మన దగ్గర సోషల్ మీడియా ప్రచారం చేస్తే ఇవాళ ఆ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ తులసిచంద్ గారి మీద కూడా అదే దాడి జరుగుతా ఉన్నది. దేశంలో ఇతర మత విశ్వాసాలను దెబ్బతీయకుండా మన భావ ప్రకటన స్వేచ్ఛను పూర్తిగా వినియోగించుకోవచ్చని రాజ్యాంగమే చెప్తా ఉన్నది, చట్టమే చెప్తున్నది. కానీ మన మనసులో ఉన్న మాటను చెప్పే పరిస్థితి కూడా ఈరోజు లేదు. మీకు ట్రాల్ ఆర్మీస్ ఉన్నాయి, మీరు ఒక పోస్ట్ పెడితే వెంటనే 100 మంది ట్రాల్ చేస్తారు. సో ఆ విధంగా అనమాట. సో బట్ నేను అవన్నీ ఒక ఏనుగు నడుస్తూ ఉంటే కుక్కలు మురుగుతూనే ఉంటాయండి, లేకపోతే నా ఫోకస్ దెబ్బతింటుంది, పట్టించుకొని నేను. మీరు ఐపీఎస్గా ఉన్నప్పుడు ఇన్ని చేశారు కదా, మరి ఆ అంత అత్యున్నత సర్వీస్ అయిన ఐపీఎస్ పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి రావాలని అసలు ఎందుకు అనిపించింది? అంటే అలా రావడం మీకు సంతృప్తి ఇచ్చిందా? సంతృప్తి ఇచ్చింది, అంటే అందులో అసంతృప్తిగా ఉంది కాబట్టి ఈ సంతృప్తి ఉందని నేను ఇక్కడికి వచ్చాను, ఉంటుందని వచ్చాను. అంటే వచ్చిన తర్వాత అయ్యో అనవసరంగా ఐపీఎస్ వదిలేశానని ఫీలింగ్ ఏమన్నా కూడా అనుకోలేదు? చాలా ఆనందంగా, లక్షలాది మంది గొంతుగా మారినందుకు చాలా గర్వంగా ఉంది. కంప్లీట్ గా రాజకీయ నాయకుడు అయిపోయాడు అనమాట మీరు? కంప్లీట్ గా కాలమే నిర్ణయిస్తుంది అంతేనా సార్? ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు ఏమంటారు? ప్రజలంటే ప్రేమ ఉండాలండి, తర్వాత ప్రజల సమస్యలు పరిష్కరించాలనే ఒక అంకిత భావం ఉండాలి, అన్నిటికన్నా ముఖ్యంగా మొండితనం ఉండాలి. సో తర్వాత ఒక విజన్ ఉండాలి, దేశాన్ని ఎక్కడ తీసుకుపోవాలి. స్వార్థం ఉండకూడదు, అంతే, స్వార్థం ఉంటే చెడిపోతుంది. రాజకీయ నాయకుడికి నా అనేది ఉండకూడదు, మన మా అనేది రావాలి. సో అప్పుడే రాజకీయ నాయకుడు నిజంగా ఒక రాజకీయ నాయకుడు, లేకపోతే వాళ్ళు బర్డెన్ దేశానికి, ఒక పీడ. సార్ మీరు ఇప్పుడు ఈ లక్షణాలు ఉండాలి అని అంటున్నారు కదా, అంటే మీకు మొదటి నుంచి ఉన్నాయా లేకపోతే ఇలా ఐపీఎస్ ఆఫీసర్గా వచ్చిన తర్వాత ఇలా నెమ్మదిగా అలవర్చుకున్నారా? నాకు ఆ దార్శనికత, నాకు విజన్ ఉందండి ఈ దేశాన్ని ఎక్కడ, చిన్నప్పటి నుంచి రాదు కానీ మనం మనిషి పరిణామ క్రమంలో రకరకాల అనుభవాలతోని, రకరకాల వ్యక్తులతోని, వాళ్ళ నుంచి వచ్చిన జ్ఞానంతో, చదివిన పుస్తకాలతోని ఒక జ్ఞానం అనేది వస్తుంది. దాంతో ఒక మార్గ, ఒక దార్శనికత, అంటే మనం ఎక్కడ తీసుకుపోవాలి, మనతో ఉండే జన సమూహాన్ని ఎక్కడ తీసుకుపోవాలి, ఈ తెలంగాణ రాష్ట్రం కానీ ఈ దేశం కానీ ఎక్కడ ఉండాలనేది ఒక విజన్. న్యాచురల్గా అన్ని పుస్తకాలు చదవడమో లేకపోతే వ్యక్తులతో కలవడం, మీలాంటి వాళ్ళతో కలవడం, పెద్ద పెద్ద జర్నలిస్టులతో కలవడం, రాజకీయ నాయకులతో కలవడం, ఆఫీసర్లతో కలవడం తెలుస్తుంది మీకు. సో మీరు ఎలాంటి విజన్తో పాలిటిక్స్లోకి వచ్చారు సార్? పాలిటిక్స్లో అంటే పేద ప్రజలను పాలకులుగా చేయాలనే విజన్తో వచ్చాను, ఎందుకంటే పేద ప్రజలు నిరంతరం పేదలుగా ఉండిపోతున్నారు. సో వాళ్ళని పాలకులుగా చేయాలని ఆ విజన్తో వచ్చాను. నేను బహుజన్ సమాజ్ పార్టీలో కూడా అందుకొరకే జాయిన్ అయ్యాను.
వేరే ఏ పార్టీలు కూడా ప్రజలను పాలకులుగా చేయాలని అనుకోదు, వాళ్ళని కేవలం లబ్ధిదారులుగా చేయాలనుకుంటుంది. నా విజన్ ఏంటంటే పేద ప్రజలను పాలకులుగా చేయాలి. అందులో నుంచి కూడా ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోవాలి, మంత్రుల పీఠం మీద కూర్చోవాలి. ఒక రైతు కావచ్చు, ఒక కౌలు రైతు కావచ్చు, లేకపోతే మరి గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్మికులు కావచ్చు, వాళ్ళ బాధలు ఎవరికి అర్థమవుతాయి? నిన్న కాక మన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్మికులు కలిసాను, అందరు మహిళలే. మొట్టమొదటి క్వశ్చన్ ఏంటంటే ఓన్లీ మహిళలే ఎందుకు చీపురు పట్టుకొని చేయాలి రోడ్లు? ఇప్పుడు మీరు చూడండి, పురుషులు ఎక్కడన్నా చీపురు పట్టుకొని చూసినా మీరు, అందరూ మహిళలే. రేడియం జాకెట్ వేసుకొని రాత్రి అందరు పండుకున్న తర్వాత 2 గంటలకు రేడియం జాకెట్ వేసుకొని వస్తారు, 4 గంటలకు వస్తారు. వచ్చి వాళ్ళు రాగానే ఫస్ట్ భయం, దేనికి భయపడతారంటే వాళ్ళు బయోమెట్రిక్లో 1000 పెట్టకపోతే నా అటెండెన్స్ పోతుంది, అంటే ఇవాళ నాకు వచ్చే 1000 రూపాయలు పోద్ది, లేకపోతే వచ్చే ఇవాళ 600 పోద్ది అనే భయంతో వాళ్ళు దూరం పోతారు. తినాలన్నా ఒక వచ్చిన ఏం చెప్పాడంటే నాకైతే చాలా బాధ అనిపించింది, తినాలన్నా ఆ వాసన చూసి తినలేము సార్ అంట. అంతే కదా సార్, నిజమే. సో ఆ వాళ్ళు బయోమెట్రిక్లో నా అటెండెన్స్ పోతుంది అనే అరకొర జీతం కోసం ఇబ్రహీంపట్నం నుంచి జగద్గిరిగుట్ట నుంచి ఆటోలల్లో ఆర్టీసీ బస్సులలో ఉదయం 6 గంటలకు 4 గంటలకు వస్తారు. 6 గంటలకల్లా ఆ పాయింట్ దగ్గర ఉండాలి. 2 గంటల వరకు 6 గంటల నుంచి 2 గంటల వరకు నడువేలు కొట్టుకుంటూ పనిచేయాలి. ముఖ్యమంత్రి గారు 3,36,000 రూపాయల జీతం తీసుకుంటున్నాడు నెలకు. ఆయన ఎప్పుడన్నా ఆఫీస్కు రెగ్యులర్గా వస్తారా? 9 సంవత్సరాలు ఒకసారి కూడా రాలేదు. ఆయన బయోమెట్రిక్ వేస్తారా? ఆయన టెన్షన్ ఉంటుంది, ఇవాళ నేను ఆఫీస్కి పోవాలి, నన్ను ఎవరైనా అడుగుతారు నా జీతం ఉండదు. మరి ముఖ్యమంత్రి వీళ్ళకు ఉన్న టెన్షన్ ముఖ్యమంత్రికి ఎందుకు ఉండలేదు, ముఖ్యమంత్రికి లేని టెన్షన్ వీళ్ళకి ఎందుకు ఉండాలి? అంటే నేనేమంటున్నానంటే వాళ్ళ జీవితాలను బాగుపరుచుకునే శక్తి వాళ్ళకు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి అవకాశం లేదు, వాళ్ళకి అవకాశం ఇవ్వడం లేదు. నేను ఎందుకొరకు అంటున్నాను, పేద ప్రజలను ఎందుకు పాలకులు చేయాలంటే ఇందుకోసం చేయాలి. బహుజన్ సమాజ్ పార్టీ ఒక్కటే ఈ ఐడియాలజీతో 40 సంవత్సరాలు రాజకీయాలు చేస్తుంది, అందుకని నేను పాటలు చేయను. అసలు ఇంత చెప్పారు కదా సార్, ఈ విషయం చెప్పిన వెంటనే ప్రజలకు అంత తొందరగా అర్థం కాదు కదా. మీరు అప్పుడప్పుడు వీటి మీద కూడా చేయాలి, పారిశుద్ధ్య కార్మికుల జీవితాల మీద. వాళ్ళు ఎందుకు ఓటు అమ్ముకుంటున్నారు? మనం వేసే ఓటు అనేది ఇలా ఊర్లలో చాలా మంది పాము కొట్టి చచ్చిపోతారు, తేలుగుడ్డి చచ్చిపోతారు, తర్వాత ప్రసవ వేదనతో చనిపోతారు, హాస్పిటల్ సౌకర్యం దొరక చనిపోతారు, చిన్నపిల్లలు డయేరియాతో చనిపోతారు. నిజానికి వాళ్ళను డయేరియా చంపలేదు, బ్యాక్టీరియా చంపలేదు, వైరస్ చంపలేదు, మనమే చంపుతున్నాం. పాము కాటుతో ఒక వ్యక్తి ఊర్లలో వైద్యవంతగా చనిపోతున్నాడంటే అతను కేసీఆర్ చంపలేదు, ఆ ఓటేసిన తల్లి చంపింది. నేను ఎందుకు అంటున్నానంటే ఈ మాట, నీ ఓటు ఒక ప్రాణంతో సమానం, నీ ఓటు ఒక ఎకరం భూమితో సమానం, నీ ఓటు నీ బిడ్డ చదువుతో సమానం, నీ ఓటు నీ బిడ్డ ఉద్యోగంతో సమానం. నువ్వు మంచోడికి ఓటేస్తే వాడు ఇవన్నీ కాపాడతాడు, నువ్వు ఒక దొంగకు ఓటేస్తే వాడు నిన్ను దోచుకుంటాడు. ఇలా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో 36,00,000 మంది ఉద్యోగులు రిజిస్టర్ చేయించుకున్నారు, నిరుద్యోగులు. 36,00,000 మంది నిరుద్యోగులు రిజిస్టర్ చేయించుకుంటే అందులో ఒక్కొక్క ఉద్యోగాన్ని 10 లక్షల నుంచి 1 కోటి రూపాయల దాకా అమ్ముకున్నారు. ఈ మధ్యన జరిగింది, మీరు చూసే ఉంటారు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో పేపర్లు లీకేజ్ కుంభకోణం. అంటే మనం దొంగలకు ఓటేస్తే ఈ విధంగా జరుగుద్ది అంటున్నారు. అంతే సార్, కరెక్టే. సో ప్రజలు ఓటేసేటప్పుడు చాలా మంది ప్రజలు ఏమనుకుంటారంటే నేను ఒక్కరినే ఓటేస్తే ప్రపంచం మారుతుందా, అందుకొరకు ఎందుకు ఓటేయడం, లైన్ ఇవ్వడం, ఎండ వాడు తిట్టడం, వీడు తిట్టడం, ఎందుకు లేనిపోని పంచాయతీ, ఇంట్లో కూర్చొని మనసు మమ్మతను, ఆ చిన్నారి పెళ్లి కూతురు, డాక్టర్ బాబు, లేకపోతే ఒక సీరియల్ ఏదో చూద్దాం అనుకుంటారు. వాళ్ళు ఆ రోజు చేసే తప్పేంటంటే వాళ్ళ భవిష్యత్తే అంధకారంలో ఉండబోతున్నది అనేది వాళ్ళకి తెలియదు. సో ఇవన్నీ తెలుసుకొని బయటకు ఓటు చేతాను. మీరు అన్నారుగా ఎవరికి రీచ్ అవుతుంది వీళ్ళు, అసలు మారుతారా అంటే మనం చెప్పాలి కంటిన్యూస్గా, లేకపోతే మన రేపు మనకు కూడా రావచ్చు ఇదే పరిస్థితి. అవును సార్, అసలు మీరు ఐపీఎస్ ఆఫీసర్గా ఉన్నప్పుడు అర్థం కాని అంశాలు అయినా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కొత్తగా స్పెషల్గా ఏమైనా అర్థం అయినాయా? ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నప్పుడు నిజం తెలియనివారు, అంటే ప్రపంచం అంతా అందంగా కనిపించినట్టు చూస్తారు. ఓకే, ప్రపంచం అంతా కూడా ఆ అందమైన అద్దాలతో చూడమంటారు. సో నీకు ఇష్టం లేకపోయినా నువ్వు అద్దాలు పెట్టుకోవాల్సిందే. ఓకే, మరి రాజకీయాల్లోకి వస్తే అద్దాలు తీసేయచ్చు. నిజం చూడొచ్చు, నిజం చూడొచ్చు డైరెక్ట్. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు నిజాలు, అందుకొరకు నేను అనుకూలంగా చెప్పగలను. సరే, ఇప్పుడు ఇన్ని నిజాలు చూస్తున్నారు కదా, అసలు రాజకీయాల విషయానికి వస్తే అటు కేంద్రంలో మోదీ పాలన కానీ ఇటు మన రాష్ట్రంలో కేసీఆర్ పాలన కానీ దాని గురించి మీరు ఏమైనా మాట్లాడతారా? లైక్ వాళ్ళిద్దరు కూడా దోపిడీ వర్గాల కోసమే పనిచేస్తున్నారు. నరేంద్ర మోడీ ఆయన, నేను సన్యాసిని, నా దగ్గర ఏం లేదు, పెళ్లి కూడా చేసుకోలేదు, అంటే ఐ మీన్ నేను ఒంటరిగానే ఉంటున్నాను, తర్వాత నేను అంతా దేశం కోసం పనిచేసే కూలీని అంటున్నారు కానీ నిజంగా ఆయన ఆయన హయాంలో బాగుపడ్డది ఎవరు? అదానీలు అంబానీలు తప్ప
కేసీఆర్ గారి పాలనలో వాళ్ళ కుటుంబమే బాగుపడ్డది, ఇది అందరికీ తెలుసు. కేసీఆర్ పాలన దేశంలోనే ఆదర్శంగా నిలుస్తుందని కేసీఆర్ తో కుటుంబ పాలనకు ఆదర్శం, కుటుంబ పాలనకు ఆదర్శం, దేశంలో ఆదర్శం నిజంగా కుటుంబ పాలనకు ఆదర్శం. ఎక్కడన్నా దేశంలో ఏమైనా కుటుంబాలు ఏమైనా రూల్ చేస్తుంటే వాళ్ళందరికీ కేసీఆర్ ఆదర్శం. అంటే అసలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏ రంగాల్లోనే అభివృద్ధి జరగలేదంటారా? ఇక్కడ జరిగింది చెప్పండి. మీరు చూపిస్తున్నారండి అభివృద్ధి జరిగినట్టుగా వందల కోట్ల రూపాయలు పెట్టి ఫ్రంట్ పేజ్ యాడ్స్ ఇస్తున్నారు, ఎక్కడ జరిగింది? మీరు అభివృద్ధి లేదు అంటున్నారు కదా, కానీ అక్కడ సాగు అలాగే తాగునీటి రంగాల్లో కూడా మేము ప్రగతిని సాధించాము అని లెక్కలతో సహా వేసి చూపిస్తున్నారు కదా. లెక్కలు నేను కూడా చెప్పగలను. అంటే ఇంతవరకు అసలు మీరు రానప్పుడు అభివృద్ధి జరగలేదా? జరగలేదు. తెలంగాణ 1947 నుండి ఇప్పటి వరకు ఇంకా తెలంగాణ అభివృద్ధి చెందలేదా? ఒక కేసీఆర్ గారి పాలనలోనే అభివృద్ధి చెందిందా? అభివృద్ధి అనేది న్యాచురల్గా జరుగుతుందండి. వీళ్ళు వచ్చి కొత్తగా చేసింది ఏం లేదని అంటున్నారు. వీళ్ళు దోచుకున్నారు, ఇంకా గొప్ప స్థాయికి పోయేది తెలంగాణ. మీరు కాళేశ్వరం కుంభకోణం 82,500 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి మీరు ఇలా కోటి ఎకరాల మాగన్నారు. అసలు మీ సమగ్ర కుటుంబ సర్వేలోనే 66 లక్షల ఎకరాలు అప్పటికే 2014కే 66 లక్షల ఎకరాలు సాగులో ఉన్నాయి. మీరు కొత్తగా తీసుకొచ్చింది 20 లక్షల ఎకరాలకు మీరు ఖర్చు పెట్టింది ఎంత? 145,000 కోట్ల రూపాయలు. ఇవన్నీ నన్ను అడిగి తీసుకొచ్చిండ్రు అప్పు. అంత అప్పే, దానికి వడ్డీ ఎవరు కడతారు? దానికి ఒక ఎకరం భూమికి వీళ్ళు పెడుతున్న ఖర్చు, సాగుకు వీళ్ళు పెడుతున్న ఖర్చు 54,000 రూపాయలు. రైతుకు వస్తున్నది ఎంత? 20,000 రూపాయలు. అది చివరికి వచ్చే దిగుబడి 20,000 రూపాయలు, 10,000 రూపాయలు ఒక్కొక్కసారి. మరి మీరు సాధించింది ఏమన్నది? కేవలం 50,000 కోట్ల 60,000 కోట్లతో అయిపోయే ప్రాజెక్టును 145,000 కోట్ల దాకా తీసుకుపోయింది ఎవరు? ఎవరినటి తీసుకుపోయారు? తెలంగాణ ప్రజలను రెఫరెండం పెట్టారా? సో అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఎటువంటి ఉపయోగం లేదంటారు? ప్రపంచంలోనే అతిపెద్ద కుంభకోణం కాళేశ్వరం ప్రాజెక్ట్. మరి ఇలాగే కేసీఆర్ గారు చాలా ప్రాజెక్టులు చేశారు కదా సార్, అటు కొండపోచమ్మ ప్రాజెక్ట్ అన్నారు. మీరు కూడా ఆరోపణ చేశారు లైక్ కొండపోచమ్మ ప్రాజెక్ట్ అనేది కేసీఆర్ గారు కేవలం ఫామ్ హౌస్ కోసమే కట్టారు అన్నట్టుగా. అసలు ఎలా సార్, ఎలా ప్రూవ్ చేస్తున్నారు? అలా మీరు చూడండి, మీ దేశంలో ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి? మరి ఆగమేఘాల మీద 1,891 కోట్ల రూపాయలు ఆగమేఘాల మీద దాన్ని శాంక్షన్ చేసి వెంటనే 2 సంవత్సరాలనే దాన్ని కంప్లీట్ చేశారు. మరి మిగతా నెట్టంపాడు ఎందుకు కంప్లీట్ కావడం లేదు? పాలమూరు ఎత్తిపోతలు ఎందుకు కావడం లేదు? డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ఎందుకు కావడం లేదు? ఇంకా చాలా ప్రాజెక్టులు ఉన్నాయి, ఎవరిని ఎందుకు కావడం లేదు? సో కేవలం కొండపోచమ్మని ఆగమేఘాల ఎందుకు అయింది? గోదావరి నుంచి నీళ్లు తీసుకొచ్చారు ఎవరికోసం? కొండపోచమ్మ వచ్చింది, మరి బసవాపూర్ ప్రాజెక్ట్ ఎందుకు కావడం లేదు? దాని నుంచి నీళ్లు తీసుకుపోవాలి, బసవాపూర్ ప్రాజెక్ట్ ఎందుకు కావడం లేదు? అంటే నేనేమంటున్నానంటే ఇదంతా పాలకులు తమకిష్టమైన ప్రాజెక్టులు, తమకు ఎక్కడైతే కమిషన్ వస్తుందనుకున్న ప్రాజెక్టులు, వాటిని ఆగమేఘాల మీద చేసి డబ్బులు సంపాదించుకున్నారు. ఇది వాస్తవం, తెలంగాణ అంతా గుర్తిస్తున్నారు. రైతు బంధు కూడా రైతులకు డబ్బులు ఇస్తున్నారని, పేదవాళ్ళు చాలా సుఖ సంతోషాలతో ఆనందంగా ఉన్నారు, వాళ్ళని ఆనందంగా ఉంచడమే మా ధ్యేయం అన్నట్టు రైతు బంధు కూడా ఒకటి పెట్టారు కదా. ఇవాళ వచ్చింది కాదండి, ఇంతకుముందు కూడా రైతులకు సబ్సిడీలు ఉన్నాయి, పనిముట్లకు సబ్సిడీలు ఉన్నాయి. ఎప్పటి నుంచో తెలంగాణలో, తెలంగాణ కదా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడు కూడా రైతుల కోసం చేశారు. ఇవాళ తెలంగాణ రాకముందు కూడా, ఈ రైతు బంధు పెట్టకముందు కూడా రైతులకు రకరకాల సంక్షేమ పథకాలు ఉన్నాయి. వీళ్ళు ఎకరానికి 5,000 రూపాయలు 2 సంవత్సరాలకు ఇచ్చి మిగతా అన్ని బంద్ చేశారు. కేవలం 5,000 రూపాయలు రైతులకు ఇచ్చి ఒక మీకు అన్ని ఇచ్చాం రైతు బంధు అని చెప్తున్నారు. క్యాష్ చేతిలో పెడుతున్నారు, కానీ మిగతా పనిముట్లకు సబ్సిడీ కానీ, లేకపోతే ఫర్టిలైజర్ సబ్సిడీ కానీ, లేకపోతే పెస్టిసైడ్ సబ్సిడీ కానీ ఇవన్నీ ఇవ్వడం లేదుగా. రైతు బంధు ఇచ్చేసి ఇక మీకు ఇదే అని చెప్తున్నారు. తర్వాత రైతు రుణమాఫీ ఇవ్వడం లేదు, వాళ్ళకు మద్దతు ధర చాలా చోట్ల ఇవ్వడం లేదు. సో ఇవన్నీ చేయకుండా కేవలం ఎకరానికి 5,000 రూపాయలు ఇచ్చి, అది కూడా భూస్వాములకు. దీనివల్ల ఎవరికి లబ్ధి జరుగుతుంది? భూస్వామి పెద్ద ఎత్తున భూమి ఉన్న వాళ్ళకే లబ్ధి జరుగుతుంది. ఒక ఎకరం భూమి ఉన్న వాళ్ళకి ఏ లబ్ధి జరుగుతుంది? కౌలు రైతులకు అసలు ఇది ఇవ్వడమే లేదు. సో అంటే ఇదంతా చెప్పడం కోసమే, అదే చెప్తున్నాను, తెలంగాణ ప్రభుత్వం అబద్ధాలను చెప్పడంలో పిహెచ్డి చేసింది అంటున్నాను. ఐటీ అనేది అసలు బెంగళూరు కంటే కూడా హైదరాబాద్లోనే విపరీతంగా డెవలప్ అయిపోయింది, మరి ఇది అభివృద్ధి కాదంటారా? ఒక్క నిమిషం, ఐటీ అనేది ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చినందుకు డెవలప్ కాలేదు? లేదు, అంతకు ముందు అయింది సార్. అది న్యాచురల్ ప్రాసెస్ అండి. ఎక్కడైతే లాభాలు వస్తాయో అక్కడికి జనాలు ఏ ప్రభుత్వం ఉన్నా వస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఐటీ, నేను తెలంగాణ ఈ విధంగా అంటే హైదరాబాద్ను ఐటీ క్యాపిటల్గా డెవలప్ చేశాను అన్నారు. రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు ఐటీ అభివృద్ధి ఆగిపోయిందా? అప్పుడు కూడా వేల మంది వచ్చారు, వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేశారు. ఇప్పుడు వేల తెలంగాణ వచ్చిన వెంటనే హైదరాబాద్ అభివృద్ధి ఆగిపోద్ది అన్నారు, ఆగిపోయిందా? న్యాచురల్ ప్రాసెస్ ఇది. కొత్తగా చేసింది ఏంటయ్యా అంటే బినామీ కంపెనీలు పెట్టుకోవడం.
అంటే ఇప్పుడు మీరు కేసీఆర్ పాలనలో అసలు ఒక్కటి కూడా నచ్చిన అంశం లేదంటారా? వీళ్ళ వల్ల ప్రజలకు ఒరిగిన లాభం ఏమీ లేదు తెలంగాణకు. తెలంగాణకు నష్టమే జరిగింది. ఒక తరం 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 అసలు మీరు చెప్పండి సార్, తెలంగాణ ప్రజలకు నష్టమే జరిగింది అంటున్నారు కదా. మీరు ఇందాక నుంచి చెప్పారు రైతులకు కావాల్సింది, వీళ్ళకి కావాల్సింది. మన తెలంగాణ ప్రజలకు ఏం కావాలనుకుంటున్నారు? వాళ్ళకి కావాల్సింది తెలంగాణ ప్రజ, చాలా మంచి ప్రశ్న. ఎస్, వెరీ గుడ్. తెలంగాణ ప్రజలకు విద్య కావాలి, తెలంగాణ ప్రజలకు ఉద్యోగాలు కావాలి, తెలంగాణ ప్రజలు పేదరికం నుంచి బయటపడాలి, తెలంగాణ ప్రజలు గ్రామీణ ప్రాంత ప్రజలు పట్టణ ప్రాంత ప్రజలను తేడా లేకుండా ఆత్మగౌరవంతో బతకాలి, తెలంగాణ ప్రజలకు అవకాశాలు కావాలి, తెలంగాణ ప్రజలు తెలంగాణనే కాదు మిగతా రాష్ట్రాల్లో కూడా ఆత్మగౌరవంతో పోయేటట్టుగా ఉండాలి, తెలంగాణ ప్రజలు గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్నా గల్ఫ్లో కూలీలుగా కాదు కంపెనీల ఓనర్లుగా పోవాలి, తెలంగాణ ప్రజలు ప్రపంచమంతా విస్తరించగలగాలి. అది నా డ్రీమ్ ఆఫ్ తెలంగాణ. తెలంగాణ ప్రతి ఒక్కరు చదువుకోగలగాలి. మీరు సీఎం అయితే లేక ఫ్రీ విద్య అని అన్నారు కదా, మామూలుగా ఫ్రీ విద్యను అందిస్తాను. అసలు ఫ్రీ విద్య అనేది సాధ్యం అవుతుంది సార్? విద్య మీదే ఎన్నో కోట్లు. ప్రాథమిక హక్కు అండి. మీ పిల్లలైనా మా పిల్లలైనా ఐఏఎస్ పిల్లలైనా ఐపీఎస్ పిల్లలైనా లేకపోతే మినిస్టర్ల పిల్లలైనా అందరూ కూడా అత్యాధునికమైన విద్యను ఒక పైస ఖర్చు పెట్టకుండా ప్రాథమిక విద్య ఈ విద్యలన్నీ కూడా చదువుకోగలగాలి. అదే కదా అంటే ఫ్రీగా చదివించడం అనేది సాధ్యం అదేదేనా అంటున్నా. ఎందుకు కాదు, ఎందుకు కాదు, తప్పకుండా సాధ్యం అవుతుంది. అంటే నేను అదే అంటున్నా, నేను ఎవరు అడిగారు అసలు మీకు ఎక్స్పీరియన్స్ ఉందా అన్నారు. ముఖ్యమంత్రి కావడానికి ఎక్స్పీరియన్స్ ఉందా? సో ముఖ్యమంత్రి కావడానికి ఏం కావాలి? అసలు ముఖ్యమంత్రి కావడానికి ఏం కావాలి? మీకు గుంజి గుండె కావాలి. ముఖ్యమంత్రి కావడానికి మీరు నువ్వు ఒకప్పుడు రవాణా శాఖ మంత్రిగా పనిచేసినావా లేకపోతే నీటిపారుదల శాఖ మంత్రి పనిచేసినావా కాదు, నీకు ముందు గుండె కావాలి. గుండె ఎందుకు కావాలి? పేద ప్రజల ప్రయోజనాలే నీ గుండెలో పెట్టుకోవడానికి అవే నీ పరమావధిగా పెట్టుకొని పనిచేసే గుండె కావాలి, ఒక ఇంటెన్షన్ కావాలి. ఆ ఇంటెన్షన్ లేనప్పుడు నువ్వు ఎంత పెద్ద పండితుడైనా వేస్ట్. తరాలు తరాలు ఎగిరిపోతుంది. మీరు చూడండి, చదువు రాని ప్రజలకు చదువు వచ్చిన వాళ్లకు చాలా తేడా ఉంటుంది. వాళ్ళ ఆత్మవిశ్వాసం కానీ వాళ్ళ ప్రపంచం చూసే దృష్టి కానీ. కానీ ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో మేము చదువుకున్న లాభం లేదు, మేము మళ్ళీ దోపిడీకి గురవుతున్నాం, మా పిల్లలకు ఉద్యోగాలు రావడం లేదు, మేము మళ్ళీ కూలి పని చేయాల్సి వస్తుంది అంటే మరి ఎందుకు పంపించాలి అనే భావన వచ్చింది. అది చాలా డేంజరస్ భావన. అట్లా తరాలు తరాలు వెనక్కి పోతాయి తప్ప ముందరికి రావు. ప్రభుత్వం దాని మీద పెట్టుండాల్సింది, విద్య మీద. విద్య మీద పెట్టాలి. విద్య మీద ఎక్కడ పెట్టిండండి వీళ్ళు? 3% బడ్జెట్ కూడా విద్య మీద పెట్టలేకపోయారు. విద్యను పూర్తిగా నాశనం చేశారు. నిజంగా ముఖ్యమంత్రి గారు ఒక్కరోజన విద్యాలయాల్లో కూర్చున్నారా? ఒక్కరోజు కూడా కూర్చోలేదు. 10 సంవత్సరాలు అవుతుంది, ఒక్కరోజు కూడా విద్యాలయాల్లో అడుగుపెట్టని ఏకైక ముఖ్యమంత్రి అంటే కేసీఆర్ గారు. ఇలా ఇజ్రాయెల్ గుట్టలలో ఉందండి. ఇజ్రాయెల్ అనే దేశం గుట్టల మధ్య ఉంటుంది, దానిలో నదులు కూడా లేవు అక్కడ. కానీ ఇలా వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ ఎందుకైంది? చిన్న కంట్రీ, మన ఆదిలాబాద్ జిల్లాలో సగం ఉండదు. వాళ్ళు విద్య మీద ఫోకస్ చేశారు. ఇలా మీరు యుక్రెయిన్ చూడండి, ఇస్తోనియా చూడండి, లాట్వియా చూడండి, లిథువానియా చూడండి, తర్వాత ఈ హాంకాంగ్ చూడండి, సింగపూర్ చూడండి. దీని మీద ఖర్చు వాళ్ళకి ఏమన్నా ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉందా సింగపూర్లో? లేదుగా. చిన్న ఐలాండ్ అది. ఆ చిన్న ఐలాండ్ ఇలా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసిస్తుంది సింగపూర్. దేని మీద ఖర్చు పెట్టారు వాళ్ళు? విద్య మీద ఖర్చు పెట్టారు. అక్కడేమంటారు, బయ్యారం ఉక్కు గన్లు ఉన్నాయా లేకపోతే ఏమున్నాయి? జపాన్ చూడండి మీరు, జపాన్లో ఏ గనులు లేవు, ఆయన కూడా ప్రపంచంలో 3rd largest ఎకానమీ ఎట్లయింది, 4th largest ఎకానమీ ఎట్లయింది? చదువు మీద ఖర్చు పెట్టారు. సో మొత్తానికి విద్య అనేది చాలా ఇంపార్టెంట్ అంటారు. విద్య ఈ తెలంగాణ ప్రభుత్వం ఏ స్థాయికి వచ్చిందంటే వీళ్ళ కనుసన్నలోనే ఫేక్ యూనివర్సిటీలు వచ్చినాయి. యూనివర్సిటీలు కాకపోయినా విద్యార్థులను యూనివర్సిటీలు అని చెప్పి అడ్మిషన్ తీసుకొని వాళ్ళ జీవితాలు నాశనం చేసిన ఘోరమైన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. టీఎస్పీఎస్సీ విషయానికి వద్దాం. అసలు అక్కడ కుంభకోణం అంత పెద్ద స్కామ్ జరుగుతుంది, ఆ కుంభకోణం జరుగుతుందని మీరే ఎలా కనిపెట్టారు సార్ ముందుగా? అంటే నాకు డౌట్, లైక్ అధికారులు కనిపెట్టలేని విషయాన్ని మీరు ఎలా కనిపెట్టడం జరిగిందంటారు? నేను పోలీస్ ఆఫీసర్, 26 సంవత్సరాలు పోలీస్ ఆఫీసర్గా పనిచేశాను. కుంభకోణాలు జరుగుతుంటాయి, కానీ ఆ కుంభకోణాలు జరుగుతుంటాయి అది తప్పే, కానీ జరిగిన కుంభకోణాలను ఈ అధికారులు మేము దాచిపెట్టగలని అనుకున్నారు. ముఖ్యమంత్రి గారు, తర్వాత కేటీఆర్ గారు, ఇప్పుడున్న చైర్మన్ గారు, వీళ్ళందరినీ దాచిపెట్టగలం, తెలంగాణ ప్రజలకు తప్పుదోవ పట్టించగలం అని అనుకున్నారు. కానీ నాకు ఈజీగా అర్థమైపోయింది, ఒక పోలీస్ ఆఫీసర్గా 100 కేసులు ఇన్వెస్టిగేట్ చేసిన దాంట్లో మనకు చూస్తేనే అర్థమైపోతుంది ఇక్కడ పెద్ద కుంభకోణం ఉందని. అందుకొరకే నేను దాన్ని. ఇందులో మెయిన్ ముద్దాయిలు ఎవరంటారు సార్? ముఖ్యమంత్రి కార్యాలయం, కేటీఆర్, ముఖ్యమంత్రి కుటుంబం, వాళ్ళే ముద్దాయిలు. వాళ్ళని ఇంతవరకు అరెస్ట్ చేయలేదు, అదే బాధాకరం.
సో మరి దానికోసం మీరు ఏదైనా చేస్తున్నారా? చాలా చేశాం నేను. ఇదే ఆఫీస్లో అమరణ నిరార్థికి చేశాను. మా తలుపులు బలగొట్టి వచ్చారు పోలీసులు, నన్ను గుంజుకుంటూ పోయారు. అని నేను ఆగలే, ఎందుకంటే 35 లక్షలు. మీరు చూడండి కుమారి గారు, ఈ నిరుద్యోగులు ప్రాణత్యాగం చేయకపోతే తెలంగాణ వచ్చేదా? ఈ విద్యార్థులు ప్రాణత్యాగం చేయకపోతే తెలంగాణ వచ్చేదా? లేదు, రాదు. మరి వీళ్ళ ప్రయోజనం ముందు ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్న వెంటనే ఈ తెలంగాణ ఎవరి వల్ల వచ్చింది? ఫస్ట్ ఎవరెవరు వచ్చింది? విద్యార్థులు. తెలివి ఉన్న ముఖ్యమంత్రి ఎవరైనా, తెలివి ఉన్న పాలకుడు ఎవడైనా మొట్టమొదట చేసే పని ఏంటంటే విద్యార్థుల సంక్షేమం కోసం, నిరుద్యోగుల సంక్షేమం కోసం చేయాల్సినవన్నీ చేయాలి. కానీ ఈ ముఖ్యమంత్రి గారు ఏం చేశారు? సీటు మీద కూర్చున్న వెంటనే కాళేశ్వరం అని మొదలుపెట్టి 82,500 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్నాడు. అదే 82,500 కోట్లు విద్య మీద పెట్టుంటే విద్యార్థులకు విద్యనిచ్చిన వల్ల ఒక హార్వర్డ్ యూనివర్సిటీ అయి ఉండేది. ఆ చారిత్రాత్మకమైన అవకాశాన్ని బలవంతంగా కాలరాసింది పాలకులు. అదే నేను అంటున్నాను. ఓకే సార్, అసలు మన తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? లేవు. మరి ఎన్నికలు ఎప్పుడు జరగచ్చు అంటారు? నవంబర్ డిసెంబర్ జరుగుతాయి. నవంబర్ డిసెంబర్లో మీరు ఆల్రెడీ కరీంనగర్ నుంచి అంటే సిర్పూర్ నుంచి ఇంకా డిసైడ్ చేయకపోతే ఎలా సార్? అంటే అభ్యర్థులను కూడా ఏ నియోజకవర్గం నుంచి ఏంటి అని అనౌన్స్ చేయలేదా? ఏ పార్టీ అవి చేయలేదు కదా, మేమెందుకు చేయాలి? అంటే ఇంకా లేట్ అయితే కొంచెం గెలిచే ఛాన్సెస్ ఏమైనా తక్కువ ఉంటాయి. మాకు ఎవరెవరైతే చేస్తున్నారో వాళ్ళకి ముందరనే చెప్పడం జరిగింది. సో ఎవరెవరైతే అభ్యర్థులు అనుకున్నాం వాళ్ళను మేము డిక్లేర్ చేయడమే ఆలస్యం అంతే. సో మీరు ఒకవేళ కనుక ఈ నియోజకవర్గం నుండి, పర్టికులర్ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నట్లయితే మనకి జనరల్ స్థానం అనేది ఒకటి ఉంటుంది, రిజర్వ్డ్ స్థానం కదా. సో మీరు దేంట్లో నుంచి పోటీ చేస్తారు? దేంట్లో నుంచి అయినా పోటీ చేయొచ్చు. నేను అట్లా రిజర్వ్ అంటే ఇంకా ఫిక్స్ అవ్వలేదా, ఇంకా ఏం అనుకోలేదా? లైక్ జనరల్ అని త్వరలోనే అవుతుంది, అది త్వరలో అవుతుంది. ఎన్ని సీట్ల నుంచి పోటీ చేస్తున్నారు? 119లో పోటీ చేస్తాను. ఆ పార్టీ తప్ప మీకు ఇంకా ఏ పార్టీలో జాయిన్ అయినా కూడా నేను న్యాయం చేయగలను అని అనిపించలేదా? అనిపించలేదు. ఆ పార్టీలోనే ఏముందని మీకు అలా అనిపించింది? ఆ పార్టీ ఒక్కటే, రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా పాటించే పార్టీ. నేను ఇలా అంటున్నాను మీరు ఏమనుకోకండి, లైక్ మనకి ఉత్తరప్రదేశ్లో చూసుకుంటే మనకి అసలు అక్కడ ఆదరించేది కూడా ఏం లేదు కదా సార్. మరి అలాంటప్పుడు తెలంగాణలో బీఎస్పీ పార్టీని ఎలా ఆదరిస్తారని మీరు అనుకుంటున్నారు? ఉత్తరప్రదేశ్లో పార్టీని ఆదరించడం లేదని మీరు ఎందుకు? అంటే ఈ ప్రెసెంట్గా, ఇప్పుడు ప్రెసెంట్గా ఉన్న పొజిషన్లో ఎత్తులు పల్లాలు ప్రతి పార్టీ ప్రస్థానాలు ఉంటాయి. బీజేపీకి కూడా ఒకప్పుడు 2 సీట్లు వచ్చినాయి, ఉదాహరణకు చెప్తున్నాను నేను. ఇలా బీజేపీ కర్ణాటకలో తుడిచిపెట్టుకొని పోయింది, ఉదాహరణకు చెప్తున్నాను. దక్షిణ భారతదేశంలో ఎక్కడ బీజేపీ లేదు. ఓకే, సో అట్లా మొన్న ఈ మధ్యనే మనకి లైక్ కర్ణాటకలో కూడా అన్ని పార్టీలు కలిసి బీజేపీని ఓడించేసినాయి కదా. తెలంగాణ కర్ణాటక ప్రజలు బీజేపీ వద్దనుకున్నారు, వద్దనుకున్నారు. అక్కడ అన్ని పార్టీ ప్రజలు కలిసేసేసి బీజేపీని ఓడించాయి కదా. ఇక్కడ మీరు కూడా ఏమన్నా కలిసి అలా పార్టీలతో కలిసి ఏమన్నా అవసరం వచ్చినప్పుడు తప్పకుండా చేస్తామండి. అది అట్లా మేము దేనికి కూడా మేము పొత్తులకు వ్యతిరేకం కాదు. కానీ పొత్తు పెట్టుకునేటప్పుడు మేము ఒక విషయంలో చాలా క్లియర్గా ఉన్నాం, బహుజన ప్రజానీకం పాలకులు కావాలి. వాళ్లకు జరిగిన అన్యాయాన్ని మనం న్యాయంగా మార్చాలి. సో వాళ్ళకు ఇన్ని సంవత్సరాలు కోల్పోయిన అవకాశాలన్నీ కూడా వాళ్ళకి రావాలి. వాళ్ళకు నుంచి దోచుకోబడ్డ సంపద మళ్ళీ వాళ్ళకి ఇవ్వాలి. ఆ ఎజెండాకు ఏ పార్టీ అయితే కట్టుబడి ఉంటుందో వాళ్ళతో పొత్తు పెట్టుకోవడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం. సార్, మొన్నే లైక్ మన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని కూడా చేంజ్ చేశారు కదా, దాన్ని చూస్తే మీకు అంటే ఏమనిపిస్తుంది, ఎందుకు చేశారనిపిస్తుంది? పూర్తిగా వాళ్ళ అంతర్గత విషయం అయితే దాని మీద నేను కామెంట్ చేయకూడదు, ఎందుకంటే బీజేపీ పార్టీ వాళ్ళ అంతర్గత విషయం అది. అయితే నేను ఏమంటానంటే, ఈ బలహీన వర్గాలు, అనాదిగా అణచివేయబడ్డ వర్గాలు, వాళ్ళు ఎక్కడున్నా కూడా కరివేపాకులాగానే వాడబడతారు. అంటే వాళ్ళ ఒక స్థాయికి వాళ్ళ పార్టీలను తీసుకొచ్చినప్పుడు, వాళ్ళు ఆ పార్టీలో ఒక స్థాయికి వచ్చినప్పుడు సడన్గా అధికారం దగ్గరికి వస్తుంది అని అనుకున్నప్పుడు వాళ్ళు వెంటనే వాళ్ళను డబ్బు చేసేస్తారు, వాళ్ళను చెత్తకుండలు పడేస్తారు. సో అది చాలా పార్టీల్లో ఉంది. అందుకొరకు నేను దాన్ని వాళ్ళ అంతర్గత విషయం కాబట్టి నేను కామెంట్ చేయను, కానీ బట్ నేను కామెంట్ కూడా పెట్టాను ట్విట్టర్లో. సో అది ఈటల రాజేందర్ కూడా రేపు అదే జరగబోతుంది, తర్వాత కాంగ్రెస్లో డి శ్రీనివాస్ కూడా అదే జరిగింది, ఇప్పుడు బీజేపీలో బండి సంజయ్ కూడా అదే జరిగింది. అందుకొరకే నేను చెప్పాను, బహుజనులందరూ కూడా గుర్తించాలి. కేవలం బహుజన సమాజ్ పార్టీలోనే ఆత్మగౌరవం, అవకాశాలు, గుర్తింపు, గౌరవం ఇవన్నీ అక్కడే దొరుకుతాయని చెప్పడం జరిగింది. సో బీఎస్పీ పార్టీ అంటేనే ఎస్సీకి సంబంధించిన పార్టీ అన్నట్టు విమర్శ నడుస్తుంది కదా, దాంతోనే మీరు రాజకీయాన్ని శాసించగలను అని మీరు అనుకుంటున్నారు? బీఎస్పీ ఎస్సీ పార్టీ అని ఎవరంటున్నారంటే,
వెలమల అధికార ఆధిపత్యం నడుస్తున్న టీఆర్ఎస్ వాళ్ళు, బ్రాహ్మణ బనియాల ఆధిపత్యంలో నడుస్తూ ఉన్న బీజేపీ వాళ్ళు, అదేవిధంగా రెడ్ల ఆధిపత్యంలో నడుస్తున్న కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళు ఇట్లా ప్రచారం చేస్తున్నారు. నేను ఇదే ప్రశ్న మీకు ఇస్తున్నాను, మీరు టీఆర్ఎస్ వాళ్ళను మీది వెలమల పార్టీని అడగలరా, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని మీరు రెడ్ల పార్టీని అడగలరా, అదేవిధంగా మరి బీజేపీ పార్టీని బీజేపీని బ్రాహ్మణ్ బనేల పార్టీని అడగలరా? ఒక బీఎస్పీనే ఎందుకు అంటున్నారు? ప్రధానికి ఒక మరి ఇది ఒక మా ఎస్సీలు అంటే మాలలు మాదిగలు మిగతా ఉపకులాలు వీళ్ళు మాత్రమే హెల్ప్ చేస్తే ఒక పార్టీ అధికారంలోకి వస్తుందా? వస్తుందా? రాదు. లేదు అంటే అలాంటి విమర్శ ఉంది కాబట్టి ఒకవేళ ఇప్పుడు మీరు అన్నట్టుగా ఆ విమర్శ పెట్టే వాళ్ళు ఏంటంటే ముందు వాళ్ళ పార్టీల వైపు చూసుకోవాలి. అంటే నేనేమంటున్నానంటే కేవలం బహుజన్ సమాజ్ పార్టీని ఇది ఎస్సీల పార్టీ అనడం పెద్ద కుట్ర. ఓకే, అంటే వాళ్ళ పార్టీని వీళ్ళు ఎవరు అనలేకపోతున్నారు అనరు, వీళ్ళని మాత్రం అంటే ఇంకా అందరు కూడా మిగతా వాళ్ళు ఎవరు జాయిన్ గారనే కుట్ర వీళ్ళు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే మా పార్టీకి అలాంటి సమస్యలు లేవు. మా పార్టీలో బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, ముస్లిం మైనారిటీలు ఉన్నారు, రెడ్లల్లో పేదలు ఉన్నారు, వెలమల్లో పేదలు ఉన్నారు, అందరు ఉన్నారు మా దాంట్లో కూడా. ఓకే, కానీ ఇది వాళ్ళు బయటికి కనిపించడం, అంటే వాళ్ళు ఇది చెప్పనివ్వడం లేదు, చూపించడం లేదు. ఎందుకంటే మీడియా పేద ప్రజల కంట్రోల్లో ఉండదు, వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. ఈ మీడియా ద్వారా ప్రతిసారి కూడా ఈ ప్రశ్న వేసేసి సో చూడండి ఇది ఎస్సీల పార్టీ చూడండి అని, మరి టీఆర్ఎస్ కూడా వెలమల పార్టీ అనాలి కదా, కాంగ్రెస్ రెడ్ల పార్టీ అనాలి కదా, ఎందుకన్నారు? ఎందుకన్నారంటే ఇది కుట్ర. నీ దగ్గర మీడియా ఉంది కాబట్టి నువ్వు ఏం చెప్పినా నిజమైన జనాలు నమ్ముతారు. సో పేద ప్రజల దగ్గర ఇలాంటి సాధనాలు ఉండవు, వాళ్ళకు ఉండే అవకాశం లేదు. అందుకొరకే అంటున్నా ఈ అవకాశాలు అనాదిగా వాళ్ళకి ఇవ్వలేదు. ఓకే, సో మరి అలాంటప్పుడు ఇప్పుడు మీరు ఏమంటారంటే బీఎస్పీ పార్టీలో అగ్రకులాల వారికి కూడా ప్రవేశం ఉంది అని అంటారు? చాలా మంది, మా అనితా రెడ్డి ఉంది, శంకర్ రెడ్డి ఉన్నారు, బసిరెడ్డి సంతోష్ రెడ్డి ఉన్నారు, రవికుమార్ రెడ్డి ఉన్నాడు, చాలా మా కార్యకర్తలు చాలా మంది రెడ్డి కూడా ఉన్నారు. ఓకే సార్, దళిత వర్గాల వాళ్ళని రాజకీయ పరంగా ఒకటిగా చేసే అవకాశం ఏదైనా ఉందా? ప్రయత్నం జరుగుతూనే ఉంటది. అన్ని వర్గాలు, బహుజన వర్గాలు అండి, కేవలం దళితులే కాదండి, బహుజన వర్గాలు అందరూ కూడా రాజకీయంగా ఒకటి కావాలని మేము అంటున్నాం. బహుజన సమాజ్ పార్టీ దానికోసమే పనిచేస్తుంది. సో బీఎస్పీ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ఎలాంటి కార్యాచరణ చేస్తున్నారు? బీఎస్పీ పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం ప్రతిరోజు కూడా పోరాటం, ప్రజల కోసం, ప్రజల సమస్యల మీద పోరాటం, సమస్యల పరిష్కారం కోసం పోరాటం, తర్వాత పార్టీని బలోపేతం చేయడం, నిర్మాణం, గ్రామస్థాయి నుండి పార్టీని నిర్మించడం, అదేవిధంగా ప్రచారం. సో ఈ మూడు అంటే మేము చేసిన మంచి పనులన్నీ కూడా చెప్పడం, ఇవన్నీ కూడా ఈ మూడు ఒకటే రోజు నడుస్తూ ఉంటాయి. ఒకటే అలాగే ఈ బీఎస్పీ పార్టీ నినాదం ఏంటి సార్? కొందరి తెలంగాణ కాదు, అందరి తెలంగాణ కావాలి. సూపర్ సార్, ఇప్పుడు మీరు సీఎం అయితే మొట్టమొదటిగా మీరు చేసే పని ఏంటి సార్? చాలా పనులు ఉన్నాయి, ఒకటి కాదు. లేదు సార్, అంటే ఫస్ట్ ఏం చేద్దామని మీ ఉద్దేశం? మొట్టమొదట పేద ప్రజలకు మేము పాలకులయ్యాము అన్న ఒక ఫీలింగ్ రావాలి మొట్టమొదటి, అది చాలా ఇంపార్టెంట్. అంటే మేము చేయబోయే పదవీ స్వీకార ప్రమాణం రాజ్భవన్లో జరగాలి, అడ్డగుట్ట బస్తీలోనో లేకపోతే పార్సిగుట్ట బస్తీలోనో లేకపోతే ప్రజల మధ్యలో జరుగుతుంది. పేద ప్రజలు అయితే పారిశుద్ధ్య కార్మికులు, రైతు కూలీలు, కౌలు రైతులు వాళ్ళందరూ ఆశీర్వదిస్తున్నాక మా జరుగుతుంది. మా దగ్గర వింటుంటే చాలా కొత్తగా తలుచుకుంటుంటే ఊహించుకుంటుంటే కూడా అలాగే జయగిరిగుట్ట బస్తీలోనో లేకపోతే పార్సిగుట్ట బస్తీలోనో అడ్డగుట్టలోనో గ్రామీణ ప్రాంత పేదలందరూ కూడా ఆశీర్వదిస్తుండగా ఆ బస్తీల్లో మా ప్రమాణ స్వీకారం జరుగుతుంది. ఓకే సార్, మరి ఈ ఉద్యోగం లేని వాళ్ళకంటే నిరుద్యోగులకు కానీ విద్యార్థులకు కానీ మీరు ఏం చేస్తారు? చాలా గొప్పగా చేయబోతున్నారు, వాళ్ళకు ఒక స్వర్ణయుగం రాబోతున్నది. విద్యార్థులకు, నిరుద్యోగులకు, విద్యార్థులకు ప్రపంచంలో అత్యాధునిక విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఉండే గొప్ప గొప్ప ప్రాక్టీస్ అని కూడా తెలంగాణకు తీసుకొస్తాం. అందులో ఉండే గొప్ప గొప్ప ట్యూటర్లను తీసుకొచ్చి తెలంగాణ టీచర్లకు టర్ఫీ దినిస్తాం. అదేవిధంగా విద్యార్థులు ఎక్కడ వీలైతే అక్కడ వాళ్ళకు గొప్ప అంతర్జాతీయ ప్రమాణాలు ఉన్న స్కూల్స్ పెడతాం, స్విమ్మింగ్ పూల్స్ పెడతాం, హార్స్ రైడింగ్ స్కూల్స్ పెడతాం, సైనిక్ స్కూల్స్ పెడతాం, ఫిలిం స్కూల్స్ పెడతాం, లా స్కూల్స్ పెడతాం, బిజినెస్ స్కూల్స్ పెడతాం, టెక్నాలజీ స్కూల్స్ పెడతాం, ఇన్ని పెడతాం విద్యార్థులకు. నీకు ఏది ఉంటే అది నేర్చుకో, స్విమ్మింగ్ ఇష్టమైతే స్విమ్మింగే నేర్చుకో, డాన్సింగ్ ఇష్టమైతే డాన్సింగే నేర్చుకో, మూవీ మేకింగ్ ఇష్టమైతే మూవీ మేకింగ్ నేర్చుకో, లేదు నీకు ఆటలు ఇష్టమైతే స్పోర్ట్స్ స్కూల్స్ కావాలంటే స్పోర్ట్స్ నేర్చుకో, రన్నింగ్ కావాలంటే రన్నింగ్, పరిగెట్టే ప్రతి ఒక్కరికి బూట్లు ఇస్తాం, వేరబుల్ వాచెస్ ఇస్తాం. తర్వాత చావడం అనేది నీ పర్మిషన్ తీసుకొని చావాల్సి ఉంటుంది, అంటే డెత్ ఈజ్ నాట్ ఏ యునో న్యాచురల్ దిస్ థింగ్ అనమాట. సో
అంటే 100 సంవత్సరాలు ఒక మనిషి బతికే విధంగా ప్రయత్నం చేస్తాం. చావుకసలు అవకాశం ఉండదు ఇక్కడ బతకాలి. బతకడం కోసమే ఆరాటం అదంతా కూడా బతికిస్తాం. ఎట్టి చావడం అనేది ఆప్షనే కాదు. అంటే మీరు చూడండి ఎంత అసాధ్యమైన పని, దాన్ని సుసాధ్యం చేయాలనే మొండితనంతో మేము ఉన్నాం. సార్ త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి కదా సార్, మీరు మన తెలంగాణ ప్రజలకు ఏమైనా చెప్పదలుచుకున్నారా? అవును, తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ రాబోయే ఎన్నికల్లో దయచేసి అందరూ కూడా ఓటేయాలి. అది మొట్టమొదటి రిక్వెస్ట్. ఎందుకు ఓటేయాలంటే అది మనకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు. రెండవది, ఓటు మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది, మన పిల్లల ప్రాణాలను కాపాడుతుంది, మన ఇంట్లోకి ఆరోగ్యాన్ని తీసుకొస్తుంది, మన ఇళ్ళలోకి సంపద తీసుకొస్తుంది, మన ఇండ్లు బాగు చేస్తుంది, మనకు లేని సంపద భూముల రూపంలో ఇస్తుంది, ఉద్యోగాల రూపంలో ఇస్తుంది, అవకాశాల రూపంలో ఇస్తుంది, మనకు అన్నిటికన్నా ముఖ్యంగా ఒక గుర్తింపు ఇస్తుంది, ఒక ఆత్మగౌరవం ఇస్తుంది, మరి ముఖ్యంగా రక్షణ ఇస్తుంది మన ఓటు. అందుకొరకే మీ అందరికీ చేతులు జోడించి మీ బిడ్డగా నేనేం చెప్తున్నానంటే, మీ ఓటును దయచేసి అమ్మకానికి పెట్టకండి, ప్రలోభాలకు లొంగకండి. ఎప్పుడు మన ఇంటికి రాని దొరలు మరి సడన్గా మన ఇంటికి వచ్చి మనను మంచిగా ప్రేమతో పిలిచి మనకు ఓటు చెప్తున్నారనో మనం వాళ్ళకు ఓటు వేసినామంటే మనం మునుగుతాం. ఈరోజు బహుజన రాజ్యం ఎందుకు కావాలి, బహుజన సమాజ్ పార్టీ ఏనుగు గుర్తు పెట్టుకొని ఎందుకు ఈరోజు మరి గ్రామ గ్రామాన తిరుగుతున్నదంటే, ఈరోజు పేద ప్రజలను పాలకులుగా చేయాలనుకుంటుంది, వాళ్ళ ఇళ్ళలోకి సంపద తీసుకురావాలనుకుంటుంది, వాళ్ళ పిల్లలను విదేశాలకు పంపించాలనుకుంటుంది. కొడవళ్ళు పట్టుకున్న చేతులతోనే కోడింగ్ నేర్చుకొని కోటీశ్వరులుగా చేయాలని చూస్తున్నది బహుజన్ సమాజ్ పార్టీ. మనందరినీ మనుషులుగా గుర్తించాలని చూస్తున్నది బహుజన్ సమాజ్ పార్టీ. మన గుడిసెలు పోయి కొట్టాలు కాదు, గుడిసెలు పోయి కొట్టాలు పోయి మరి మిద్దెలు కావాలి, బంగళాలు కావాలని చూస్తున్నది బహుజన్ సమాజ్ పార్టీ. అందుకొరకే దయచేసి మరి రాబోయే రోజుల్లో ఈ ఓట్లు ఎప్పుడొచ్చినా మంచిదే, మరొక్కసారి చెప్తున్నా దయచేసి ఓటు వేయండి. ఆ ఓటు నాడు ఇది హాలిడే అనుకొని సినిమాలకో షికార్లకో పోవడం కాకుండా దయచేసి బయటకు వచ్చి ఓటు వేసి, అది కూడా మన భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం, మన పిల్లల చదువుల కోసం, మన వైద్యం కోసం, ఆరోగ్యం కోసం, మనందరి జీవితాల కోసం బహుజన సమాజ్ పార్టీకే ఓటేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు థ్యాంక్స్ ఎలాట్. అండ్ ఫ్యూచర్లో మీ డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్.